భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి గారు రైలు మార్గం గుండా విశాఖపట్నం వెళ్లేందుకు హనుమాన్ జంక్షన్ లోని నోజివీడు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగా ఉపరాష్ట్రపతి గారికి రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారు, ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కేవి మోహన్ రావు ఐపీఎస్ గారు, రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ జె నివాస్ గారు, కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ గారు పుష్పగుచ్చాలు అందజేశారు. ముందుగా కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు, వెంకయ్యనాయుడు గారి బందోబస్తు సందర్భంగా ఎటువంటి అవాంతరాలు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలోని పోలీస్ సిబ్బంది అధికారులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి మునుపటి రోజు నుండి రూట్ బందోబస్తు పాయింట్ల వద్ద సిబ్బందిని నియమించి బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ గారు స్వయంగా సమీక్షించారు. ఈ బందోబస్తు కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ జగదీష్ అడహల్లి గారు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్విడి ప్రసాద్ గారు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ధర్మేంద్ర గారు, జిల్లాలోని డిఎస్పీలు సిఐలు పాల్గొన్నారు.